అందరికీ నమస్కారం అండి ఈ ఒక్క పొడి ఉంటే ఎలాంటి వేపుడు కూర అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇగురు కూరలు కావచ్చు వేపుళ్ళు కావచ్చు ఏదైనా సరే ఇట్టే అయిపోతాయండి పొడి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఈ పొడి తయారీకి ముందుగా కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు మినపగుళ్ళు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురుమైన తీసుకోవచ్చండి ఇది ధనియాలు మిరియాలు జీలకర్ర పొడి అవి మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇంకా మెంతులు నువ్వులు ఇంకా మసాలా కోసం చిన్న బిర్యానీ ఆకు వెల్లుల్లి దాంచి చెక్క లవంగాలు రెండు యాలకులు కొంచెం కారం కోసం ఎండుమిర్చి తీసుకున్నాను ఇవన్నీ మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీస్ అన్నీ మీ ఇష్టం అండి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఒక ఇనుపు కడాయి అండి దాంట్లోకి శనగపప్పు వేసేసి కాస్త వేగనిచ్చాను అవి వేగిపోయిన తర్వాత కందిపప్పు వేసేసాను మెనుపు గుళ్ళు ఇంకా పెసరపప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసి దోరగా వేయించేశాను సెగ నేను చూడలేదండి శనగపప్పు కొంచెం అడుగంటాయి చిన్న సెగ పెట్టుకుని చేసుకుంటే బాగా వస్తాయి అనమాట దాంట్లోకి నువ్వులు కూడా వేసేసుకుని మొత్తం కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేసుకుని తీసి పక్కన పెట్టుకున్నానండి మంచి కలర్ వచ్చేస్తాయి వేపేటప్పుడు చూసారా ఇట్లా కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బండిలోకి మెంతులు వేసేసుకుని ఎర్రగా వేపుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా కాస్త అట్లా వేయించేసిన తర్వాత మిగతా మసాలా దినుసులు కూడా వేసేసుకుని మొత్తాన్ని కలిపేసి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిలోకి ధనియాలు మిరియాలు జీలకర్ర వీటిని కూడా కలిపేసుకోవాలండి నేను చేసి పెట్టుకున్న పొడి ఉంది నాకు పొడి కలిపేస్తున్నాను నేను ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసేసాను అవి మొత్తం చల్లారిపోయిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత మెత్తగా చేసుకుంటే అంత మెత్తగా చేసుకోండి బరకగా కావాలనుకుంటే బరకగా ఉంచుకోండి ఈ పొడి బరకగా కన్నా మెత్తగా బాగుంటుందండి మీరు ఎంత మెత్తగా చేసుకోవాలనుకుంటే అంత మెత్తగా చేసుకోండి చాలా బాగుంటుంది మనం మిక్సీ పట్టుకున్న పొడిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చూసారా అక్కడక్కడ గడ్డలు అనిపిస్తాయి మనం చేతితోనే అట్లా చితిపేసుకుని మొత్తం పొడిగా చేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం ఏ కూర చేసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి వాసన రాదు చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ వేసుకుంటే చాలండి మంచి వాసన వచ్చేస్తుంది ఒక్క స్పూన్ ఏం లేదండి మన కూరను బట్టి ఒకటి రెండు మూడు స్పూన్లు ఎంతైనా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి నేను ఇట్లా స్టోర్ చేసేస్తున్నాను ఒక పులుసులోకి యాడ్ చేస్తున్నానండి యాక్చువల్గా అది కాకరకాయ పులుసు దానిలో కూడా యాడ్ చేశాను నేను ఇట్లా పులుసుల్లోకి పులుసుల్లోకి వేసుకోవచ్చండి పులుసులో వేయటం వల్ల చిక్కదనం వస్తుంది కమ్మదనం వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది బాగుంటుంది చూసారా మనం వేసుకున్న పులుసులోకి చిక్కదనం ఎలా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనం ఏదైనా వేపుడు వేసుకున్నప్పుడు అయితే అసలు వేరే మాట ఉండదండి ఎంత బాగుంటుందో ఈ విధంగా వేపుడు కూరల్లో ఉప్పు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ పొడి వేసుకుని మన కారానికి తగిన కారం వేసేసుకుంటే కూర అయిపోయినట్లే చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఇలా కాకరకాయ వేపుడే కాదు బంగాళదుంపల వేపుడు కావచ్చు ఎలాంటి కూరగాయల వేపుడైనా కావచ్చు ఈ పొడి వేసుకుంటే చాలు సూపర్ గా ఉంటుంది ఇగురు వేపుడు పులుసు కూరల కోసం మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ Thank you for watching.